ప్రస్తుతం ప్రతి ఒక్కరికి ఉన్న ఆందోళన బాధ ఒకటే, ది గ్రేట్ లెజెండ్ తారక రత్న గారి మరణం గురించి. ఆయన ఆరోగ్యం కుదుట పడుతుందని, మళ్ళీ తిరిగి సంతోషంగా ఆయన వస్తారనే అందరూ అనుకున్నారు. కానీ ఎవరు ఊహించని విధంగా ఆయన అకాల మరణ వార్త అందరినీ శోకసంద్రంలో ముంచేసింది. అందరూ అనుకునే వార్త ఏమిటంటే, వారి కుటుంబ సభ్యులందరూ బెంగళూరుకి వెళ్తున్నారు, వస్తున్నారు. కానీ అసలు విషయాన్ని ఎవరూ బయటకు చెప్పడం లేదు. తారకరత్న ఆరోగ్య పరిస్థితి అప్పుడే బాలేదని, కానీ పార్టీకి చెడ్డ పేరు వస్తోందనే భావనతో బయటకు రానివ్వడం లేదని అభిప్రాయపడుతున్నారు. ఆయన దురదృష్టం ఏమిటంటే, ఆయన హైదరాబాద్లో ఉండి ఉంటే కనుక సకాలంలో ఆయనకి మంచి ట్రీట్మెంట్ అంది ఉండేది. కానీ కుప్పంలో ఆయనకు తీవ్రమైన గుండెపోటు రావడంతో హడావిడిలో ఎవరూ ఆయనను గుర్తించలేదని తెలుస్తోంది. ఆయన మొత్తం స్పృహ కోల్పోయిన తర్వాత కానీ సెక్యూరిటీ గమనించలేదు. కుప్పంలో కార్డియాలజీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లేకపోవడంతో ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించింది. పైగా బెంగళూరు తరలింపులో కూడా ఆలస్యమైందని తెలుస్తోంది. దీంతో చికిత్సకి స్పందించలేనంతగా తారకరత్న ఆరోగ్యం విషమించింది. ఆయనకి ఇంతకు ముందెప్పుడూ ఇలాంటి ఆరోగ్య సమస్య లేకపోవడంతో ఎవరూ ఊహించలేదు. కానీ తారకరత్నకు 39 ఏళ్ల వయసులోనే షుగర్ ఉందని తెలిసింది. దానితో పాటే మెలేనా అనే ఆరోగ్య సమస్య కూడా ఉందని తెలుస్తోంది. ఈ మెలేనా సమస్య అనేది జీర్ణాశయంలో రక్తస్రావం జరిగి ఇబ్బందికి గురి చేస్తుంది. దీనివల్ల తారకరత్న మందులు కూడా వాడుతున్నారని తాజా సమాచారం. ఇక ఆయనకు ఎక్మో మీద ఉంచి కృత్రిమంగా గుండె స్పందనను అందించి ఇతర సమస్యలను తగ్గించే విధంగా ట్రీట్మెంట్ చేశారు. తర్వాత ఆయనను ICUకి షిఫ్ట్ చేశారు. కానీ అప్పటికే ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించిందని అంటున్నారు. ఆయనకు ఉన్న మెలేనా సమస్య అనేది ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది. మెలేనాతో పాటు షుగర్ రక్త ప్రసరణ కాకుండా గుండెకు వెళ్లే ఒక మార్గం పూడుకుపోవడంతో పరిస్థితి తీవ్రమైంది. అంతేకాదు, మ్యాసివ్ హార్ట్అటాక్ కారణంగా మెదడు దెబ్బతిని ఉండవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన్ని ICUకి షిఫ్ట్ చేశారని చెబుతున్నా పార్టీ కార్యకర్తలు అభిమానుల మధ్య ఆందోళన తగ్గించడానికి చెప్పి ఉంటారని అందరూ అభిప్రాయపడ్డారు. తారకరత్న చాలా సౌమ్య స్వభావం కలిగిన వ్యక్తి. వివాదాలకు చాలా దూరంగా ఉంటారు. ఆయన వ్యక్తిగత జీవితానికి వస్తే, ఆయన 1983 ఫెబ్ 22లో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు నందమూరి మోహనకృష్ణ, ఒక్కగానొక్క కుమారుడే తారకరత్న. తండ్రి సినిమాటోగ్రాఫర్, తల్లి సీత గృహిణి. ఆ విద్యాభ్యాసం హైదరాబాద్లోని విజ్ఞాన్ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ పూర్తి చేశారు. 2001లో ఒకేసారి 9 సినిమాలు మొదలుపెట్టి వరల్డ్ రికార్డ్ సృష్టించాడు. 2001లో 1వ నెంబర్ కుర్రాడు బాక్సాఫీస్ వద్ద యావరేజ్ అనిపించినా మ్యూజిక్ పరంగా మంచి హిట్ అందుకుంది. ఆ సమయంలోనే కాలేజీలోని తన జూనియర్తో క్లోజ్గా ఉండేవారు. ఆ జూనియర్ అక్క అయిన అలేఖ్యారెడ్డితో పరిచయం ఏర్పడింది. అప్పటికే ఆమె ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చేస్తోంది. ఆమెకు వేరే వ్యక్తితో పెళ్లి కూడా అయింది. అయినా వీళ్ళిద్దరూ స్నేహితులు కావడంతో తారకరత్నతో ఎప్పుడూ స్నేహంగా ఉండేవారు. అలేఖ్య వ్యక్తిగత జీవితం అప్పటికే ఇబ్బందులకు గురి అవుతూ ఉంది. ఆ తర్వాత అలేఖ్య వ్యక్తిగత జీవితం విడాకుల వరకు వెళ్ళింది. తర్వాత ఒక ఫ్రెండ్ పెళ్లిలో కలుసుకున్నారు. తాను స్వతహాగా ఫ్యాషన్ డిజైనర్ కావడం వల్ల నందీశ్వరుడు సినిమాకు కలిసి పనిచేశారు. వీరి స్నేహంలో ఆయనకు ఉన్న వ్యక్తిగత స్వభావం అలేఖ్యకు ఆయన మీద ప్రేమకు దారితీసింది. కానీ వారి ప్రేమను పెద్దలు ఒప్పుకోలేదు. విడాకులు తీసుకున్న అమ్మాయిని కోడలిగా ఒప్పుకోవడానికి సిద్ధపడలేదు. దీంతో ఒంటరిగా భార్యతో వేరుగా ఉన్నారు. కొన్నాళ్లకు పాప పుట్టడంతో రాకపోకలు జరుగుతూ వచ్చాయి. కానీ తారకరత్న ఎప్పుడూ కూడా తన ఫ్యామిలీ హిస్టరీని చెప్పి పైకి రావాలని అనుకోలేదు. ఎంతో ఆత్మగౌరవం కలిగిన వ్యక్తి. తీసుకున్న ప్రాజెక్టులో సరైన అవగాహన లేకపోవడం వల్ల చేసిన 20 సినిమాల్లో గుర్తింపు అందుకోలేకపోయారు. కానీ ఒక విలన్గా మంచి యాక్టర్గా గుర్తింపు తెచ్చుకున్నారు. సరైన డైరెక్టర్, సరైన కథా ఎంపిక లేకపోవడం వల్ల ఆయనకు మంచి హిట్ అందుకోలేకపోయారని అందరి అభిప్రాయం. వచ్చే ఎన్నికల్లో గుడివాడ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని తారకరత్న భావించారు. తన పొలిటికల్ కెరీర్ బాగుండాలనే ఉద్దేశంతో ఈ మధ్యనే తన కూతురుతో తిరుమల కూడా దర్శించుకున్నారు. దీనిలో భాగంగానే లోకేష్ శివగలం పేరుతో కుప్పం నుండి పాదయాత్రకు సిద్ధమయ్యారు. కానీ ఊహించని రీతిలో గుండెపోటు తారకరత్నను ఆసుపత్రి పాలు చేసింది. ఆయన అకాల మరణం ఏది ఏమైనా నందమూరి ఫ్యామిలీకి, అభిమానులకి తీరని లోటుగానే చెప్పవచ్చు. ఎంతో భవిష్యత్తు ఉన్న ఒక మంచి వ్యక్తిని మనం దూరం